రాష్ట్రంలో 10 లక్షలు ఉన్న యానాదులకు రాజకీయ ప్రాతినిధ్యం కల్పించాలని డిమాండ్ చేస్తూ విజయవాడ కేంద్రంగా ఆగస్టులో లక్ష మందితో యానాది గర్జన నిర్వహించనున్నట్లు యానాదుల పొలిటికల్ ఫోరం రాష్ట్ర కన్వీనర్ కేసీ పెంచలయ్య తెలిపారు. నెల్లూరులోని జట్టి శేషారెడ్డి విజ్ఞాన కేంద్రంలో యానాదుల పొలిటికల్ ఫోరం రాష్ట్ర స్థాయి రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో చర్చించి పలు తీర్మానాలు ఏకగ్రీవంగా చేయడమైంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్టీ కమిషన్ చైర్మన్ ను యానాదులకు ఇవ్వాలన్నారు. యానాదులకు ప్రత్యేక కార్పొరేషన్ ఎమ్మెల్సీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. యానాదుల జనాభా అధికంగా ఉన్నా కోవూరు ఎమ్మెల్యే సీటును యానాదులకు కేటాయించాలన్నారు. విజయవాడలో జరిగే యానాది గర్జనలో రాజకీయ నిర్ణయం ప్రకటిస్తామని తెలిపారు. తమను ఓటు బ్యాంకు రాజకీయాలకు వాడుకునే పార్టీలకు బుద్ధి చెబుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మేయర్ పొట్లూరు స్రవంతి, గిరిజన నాయకులు ఎందేటి వెంకట సుబ్బయ్య, చేవూరు సుబ్బారావు, బిఎల్ శేఖర్, బషీర్, ఎల్లంపల్లి రమేష్, పుత్తూరు శ్రీనివాసరావు, చెంబేటి ఉష, కల్లూరు వరలక్ష్మితో పాటు రాష్ట్రంలోని 8 జిల్లాల నుంచి యానాది సంఘాల నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. 8 జిల్లాల్లో యానాదులు ఉన్నారో, ఏదైతే ఈ రాష్ట్రంలో గిరిజన జనాభా 30 లక్షలుంటే అందులో 10 లక్షలు యానాదులు ఉన్నారంటే, ఏదైతే గిరిజన జనాభాలో 30% మంది యానాదులు ఉన్నారో, అయినా కూడా ఇప్పటి వరకు కూడా యానాదులకు రాజకీయ ప్రాతినిధ్యం కానీ అలాగే ఎమ్మెల్సీ కానీ చట్టసభల్లో ప్రాతినిధ్యం కానీ కల్పించకుండా ఈ యొక్క రాజకీయ పార్టీలు నిర్లక్ష్యం చేస్తూ ఏదైతే యానాదుల్ని ఓట్ బ్యాంక్ రాజకీయాలుగా వాడుకొని మోసం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకని మేమందరం కూడా ఈ యొక్క అన్ని జిల్లాల్లో ఈ యొక్క రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించి ఆగస్టులో విజయవాడలో 100,000 మందితో యానాది గర్జన నిర్వహించబోతా ఉన్నాం. ఈ యొక్క గర్జనను ఏదైతే ఈ రాష్ట్రంలో ఉండేటువంటి యానాదులు, యానాది ఉద్యోగులు, యువత అందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని ఆ యొక్క యానాది గర్జనను విజయవంతం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. మేము ఇప్పటికైనా రాజకీయ పార్టీలు కూడా చెప్తా ఉన్నాం, అయ్యా మీరు ఆలోచన చేయండి, యానాదులకు రాజకీయంగా జరుగుతున్నటువంటి అన్యాయాన్ని మీరు గుర్తించండి, గుర్తించి యానాదులకు రాజకీయ ప్రాతినిధ్యం కల్పించమని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. అలాగే అయ్యా ఒక సంవత్సరంలో ఎన్నికలు రాబోతా ఉన్నాయి, ఈ ఎన్నికల సందర్భంలో కూడా మీ యొక్క మేనిఫెస్టోలో యానాదులకు సంబంధించినటువంటి డిమాండ్ని, సమస్యల్ని పెట్టాలని చెప్పి మేము తెలియజేస్తాం. సింహపురి మహిళలకు సమ్మర్ స్పెషల్ స్లో బైక్ రేస్ నెల్లూరు జిల్లా అర్బన్ ఆర్యవైశ్య మహిళా విభాగము మరియు సరయు హీరో సంయుక్తంగా నిర్వహిస్తున్న లేడీస్ స్లో బైక్ రేస్ లో పాల్గొనండి. టీవీ, ఫ్రిజ్, వాషింగ్ మిషన్, రైస్ కుక్కర్ మరియు మరెన్నో విలువైన బహుమతులు పొందండి. ఉద్యోగులు మరియు స్టూడెంట్స్, మహిళలందరికీ ఇదే సదవకాశం. వేదిక బిఆర్సీ గ్రౌండ్, నెల్లూరు. మే 30వ తేదీ మంగళవారం మధ్యాహ్నం 3:30 నిమిషాలకు. స్లో బైక్ రేస్ లో పాల్గొనదలిచిన వారు మే 28వ తేదీ లోపల తమ పేర్లు నమోదు చేసుకోగలరు. వివరములకు జి పద్మప్రియ, ఫోన్ 9247453110, ఇట్లు నెల్లూరు జిల్లా అర్బన్ ఆర్యవైశ్య మహిళా విభాగము మరియు సరియు హీరో నెల్లూరు.